प्राइवेट मेडिकल कॉलेजेस में इंडिया में एडमिशन लेना इज अ मनी गेम। 1 करोड़ 20 लाख आपको सीट बुक करने के लिए पे करना होगा। ईयरली फीस तो अलग ही रहेगा फिर उससे। फॉरेन से भी MBBS करने के लिए यू नीड अप्रोक्सीमेटली 40 लाख टू 50 लाख। मेरे पेरेंट्स बहुत कट कर करके पैसा सेंड करते हैं मुझे यहाँ पर। जो आगामी बच्चा है, जो अब सोच रहा है कि मैं चला जाऊं, उसको ये मैसेज लाउड एंड क्लियर होना चाहिए। अगर वो वापस आने की सोच रहा है कोर्स करने के बाद, तो इतना आसान होगा नहीं। What other disease goes into type 2, type 5? One is myasthenia gravis. వీరిలో ఎవరో ఒకరు రేపు మీకు వైద్యం చేయొచ్చు. రష్యా, చైనా, యుక్రెయిన్ లాంటి దేశాల్లో MBBS చదివి తిరిగి భారత్ వచ్చి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్న విద్యార్థులు వీళ్ళు. దీనికోసం 2023లో 61,000 మందికి పైగా విద్యార్థులు స్క్రీనింగ్ టెస్ట్ రాశారు. వారిలో దాదాపు 10,200 మంది, అంటే దాదాపు 16% మంది మాత్రమే ఆ పరీక్ష పాసయ్యారు. దీంతో విదేశాల్లో మెడిసిన్ చదివే విద్యార్థుల సామర్థ్యంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. వైద్య విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని అధికారులు భావిస్తున్నారు. యుద్ధం కారణంగా యుక్రెయిన్లో భారతీయ విద్యార్థులు ఎన్నో కష్టాలు పడ్డారు. కిర్గిస్థాన్లో విద్యార్థుల పట్ల హింస చోటు చేసుకుంది. అయినప్పటికీ విద్యార్థులు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు, ఇది తెలుసుకోవడానికి మనం ఈ చార్ట్తో ప్రారంభిద్దాం. గతేడాది భారత్లో మొత్తం 1,07,000కు పైగా మెడికల్ సీట్లు ఉన్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయిన వారి సంఖ్య మాత్రం 11.5 లక్షలు. ఇంకా సింపుల్గా చెప్పుకుందాం, 11 మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యారనుకుంటే వారిలో ఒక్కరికి మాత్రమే భారత్లో సీటు ఉంది. మరి మిగతా 10 మంది సంగతి ఏంటి? అంకిత చౌహాన్ ఆ 10 మందిలో ఒకరు. భారత్లో సీట్లు తక్కువగా ఉండటమే కాదు, ప్రైవేట్ కాలేజీల్లో మెడిసిన్ చేయడానికి అయ్యే ఖర్చు, ఫీజులు భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి మరొక పెద్ద కారణం. యహా ఆనే సే పెహలే మే ఇండియా కా హి ప్లాన్ కర్ రహి థీ, లైక్ ఇండియా కే హి కాలేజెస్ మేనే సౌత్ సే నార్త్ హర్ కాలేజ్ మేనే ఏక్ ఏక్ రిసర్చ్ కర్ లియా. 1 CR కహనే కా హోతా హై కి 1 కరోడ్ రూపాయా లగేగా తుమ్హారా హోల్ MBBS మే, లేకిన్ తుమ్హారా వహాన్ కా రహనా, తుమ్హారే హిడెన్ చార్జెస్ ఎవ్రీథింగ్ వో ఆల్మోస్ట్ 2 కరోడ్ 1.5 కరోడ్ కే లియే పహుంచ్ జాతా హై, తో ఇతనా హర్ కోయి ఫ్యామిలీ నహీ అఫోర్డ్ కర్ సక్తీ హై. తో జితనా కమ్ ప్రైవేటైజేషన్ హోగా ఉతనా జ్యాదా మే బీ బచ్చా కర్ లేగా. అయితే విదేశాల్లో MBBS చేయడం చౌక అనుకోవడం కూడా పొరపాటే. మే యహా పర్ యుక్రెయిన్ మే 3rd ఇయర్ కంప్లీట్ హో చుకా హై. యహా పర్ బీ ఫారెన్ సే బీ MBBS కర్నే కే లియే యు నీడ్ అప్రాక్సిమేట్లీ 40 లాక్స్ టు 50 లాక్స్ కమ్ సే కమ్. అండ్ బహుత్ సాక్రిఫైస్ జాతా హై, ముజే పతా హై, మేరే పేరెంట్స్ బహుత్ కట్ కర్ కర్కే పైసా సెండ్ కర్తే హై ముజే యహా పర్. తో ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఈజీ యహా పే బీ. భారత్లో ప్రైవేట్ కాలేజీల్లో వైద్య విద్య ఖర్చు గత 15 ఏళ్లలో 400% పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. 2008లో దాదాపు 30 లక్షలున్న ఈ మొత్తం ఇప్పుడు 1 కోటి 20 లక్షలకు పైగా పెరిగింది. ఇండియా కా జో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కా లాబీ హై వో బహుత్ స్ట్రాంగ్ హై. కాన్స్టెంట్ డిమాండ్ హై కి ఏక్ యూనిఫార్మ్ ఫీ కా స్ట్రక్చర్ జో హై వో రివైజ్ కరా జాయ్ అక్రాస్ వేరియస్ మెడికల్ కాలేజెస్, క్యూంకి వహాన్ పే అన్చెక్డ్ చల్ రహా హై. ఉస్మే బహుత్ జ్యాదా జరూరీ హై కి ఏక్ గవర్నింగ్ బాడీ జైసే స్టేట్ గవర్నింగ్ బాడీ కుచ్ హో యా ఫిర్ సెంట్రల్ కే లెవెల్ పే హో జో ఇంటర్వీన్ కర్కే ప్రైసెస్ కి క్యాపింగ్ కర్ సకే. ప్రభుత్వ కాలేజీల్లో సబ్సిడీ ఫీజులతో సీట్లు ఇవ్వడంతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో 50% సీట్లు ఫీజులకు సంబంధించి ప్రభుత్వం చట్టబద్ధంగా సూచనలు జారీ చేయొచ్చు. అయితే అలా ఎన్నిసార్లు ఏ స్థాయి వరకు చేశారనే దాని గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ మెడికల్ కమిషన్ను BBC పదే పదే అడిగింది. కానీ వారి నుంచి ఏ సమాధానం లభించలేదు. అధికారిక గణాంకాల ప్రకారం గతేడాది 10 లక్షల మందికి పైగా భారత విద్యార్థులకు 1.5 కోటి రూపాయల ఫీజు చెల్లించి ఇండియాలోని ప్రైవేటు కాలేజీల్లో చేరడమా, లేదంటే తక్కువ వ్యయంతో విదేశాలకు వెళ్లి మెడిసిన్ చేయాలా అనే ప్రశ్న ఎదురైంది. ఆజ్ దేశ్ మే 707 మెడికల్ కాలేజ్ హై జో పెహలే 350 హువా కర్తీ థీ, 10 సాల్ మే డబల్ హో గయీ. ఫిర్ మోదీ జీ నే కహా కి హమ్ ఏక్ కమిటీ గఠిత్ కరేంగే और ये कमिटी के रिकमेंडेशन के आधार पर बाकी कहां कहां मेडिकल कॉलेज खोलनी है वो सुनिश्चित करेंगे. बहुत बड़ी बात है. కానీ ఈ ప్రయత్నాలపై ఎన్నో ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు ఎయిమ్స్ మదురై విషయమే తీసుకుందాం. 2015లో దీనిని ప్రకటించారు. 150 మంది విద్యార్థులు ఎయిమ్స్ మదురైలో భాగమైనప్పటికీ
మరో ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నారు. ప్రాక్టికల్ ఎక్స్పోజర్, లైబ్రరీ, మిగతా సౌకర్యాల కొరత గురించి వారు పదే పదే అడుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం వచ్చే 18 నెలల్లో విద్యార్థులు ఈ క్యాంపస్లో చదువుకోవడం మొదలవుతుందని చెబుతోంది. ఎయిమ్స్ మధురై హీ క్యూ, కాఫీ ఔర్ ఎయిమ్స్ హై జిన్మే జో నయే హై ఔర్ జిన్మే అభీ భీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ నహీ పహుంచి. లేకిన్ స్టేట్ మెడికల్ కాలేజెస్ కా తో ఔర్ భీ బురా హాల్ హో జాతా హై, అబ్ ప్రైవేట్ మే తో దే కమ్ ఎట్ లాస్ట్. ఒకవైపు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే, మరోవైపు ప్రపంచంలోనే ఉన్నత విద్యకు ఇండియాను కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఈ రెండు విషయాల్లో పొంతన కుదురుతున్నట్టు కనిపించడం లేదు, కానీ దానికి పరిష్కారం వెతకొచ్చు. ఆజకల్ బహుత్ సారే నయే బ్రాంచెస్ ఆ చుకే విచ్ ఆర్ వెరీ ఇండస్ట్రీ రిలెవెంట్. తో అపార్ట్ ఫ్రమ్ ద ప్యూర్ హార్డ్ కోర్ MBBS బ్రాంచ్, మేరే ఖ్యాల్ సే ఔర్ భీ బ్రాంచెస్ కో ఎక్స్ప్లోర్ కర్నా బహుత్ జ్యాదా జరూరీ హో జాతా హై. అగర్ ఆప్ ఇత్నా భీ కర్తే హై కి ఆప్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కో ఈక్వల్ రఖతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ అఫోర్డబిలిటీ, తో షాయద్ యే బ్రెయిన్ డ్రెయిన్ కా ఆప్షన్ హీ ఖతమ్ హో జాయేగా. ఔర్ అగర్ ఖతమ్ నహీ భీ హోగా తో ఇత్నా లిమిట్ హో జాయేగా కి పీపుల్ విల్ సీక్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. బజెట్ కభీ బడా హీ నహీ, ఔర్ అగర్ బడా హై తో బహుత హీ ఇంక్రిమెంటల్, బహుత హీ డెసిమల్ ఫ్రాక్షన్స్ మే బడా హై. ये सेंट्रल बजट की बात करते हैं, यूनियन बजट जो अनाउंस होता है, तो हेल्थ के स्टेट सब्जेक्ट में जो है स्टेट प्राइमरीली पैसा डालेगी, बजट ऊपर से बढ़ाया जाएगा, देन ओनली इट विल ट्रिकल डाउन. ఆరోగ్యంపై వ్యయం పెంచామని ప్రభుత్వం చెబుతోంది, కానీ నిశితంగా పరిశీలిస్తే తగినంత కేటాయింపులు లేకపోవడం, బడ్జెట్ పెంచని సంకేతాలు కనిపిస్తాయి. భారతీయ విద్యార్థులు వైద్య విద్య కోసం విదేశాలకు ఎందుకు వెళ్తున్నారనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది పరిశీలిస్తున్నప్పుడు మరొక విషయం తెలిసింది. మెడిసిన్ కోర్సు పూర్తయిన తర్వాత డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. డేటా చూద్దాం. బ్రిటన్కు వలస వచ్చిన డాక్టర్లలో భారతీయ డాక్టర్లే ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. భారతీయ డాక్టర్ల సంఖ్య అక్కడ ప్రతి ఏటా పెరుగుతోంది. మేరా జో MBBS కా బ్యాచ్ థా వో 180 బచ్చో కా బ్యాచ్ థా, ఉస్మే సే 40 బచ్చా US మే సెటిల్డ్ హై, 40 బచ్చా, విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ ఫ్రాక్షన్. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అని మేము అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లభించలేదు. तो इंडिया के अंदर जो वर्किंग आवर्स हैं रेसिडेंट डॉक्टर्स की अगर मैं बात करूं तो इट इज़ हॉरिफिक. मैं ऐसे भी रेसिडेंट डॉक्टर्स को जानता हूं जो 72 आवर्स कंटिन्यूसली काम करते हैं, और फॉरेन कंट्री में डॉक्टर को डॉक्टर की तरह देखा जाता है. बट इंडिया में दे वॉन्ट अस टू वर्क लाइक अ लेबर, सो द बेस्ट ब्रेन्स इन द कंट्री आर शिफ्टिंग. हम एक विकसित भारत का सपना कैसे देख सकते हैं? इंडिया में जैसे डॉक्टर्स को उतना क्या बोलते हैं, मतलब रिस्पेक्ट है, बट ऑन द अदर साइड अगर कुछ हो जाता है, अगर इफ दे कैन नॉट सेव द पेशेंट, और तो उनका फैमिली मेंबर्स वायलेंट होते हैं. हमने वीडियो क्लिप्स भी देखे, बहुत ऐसे इंसिडेंसेस हुए हैं, जबकि फॉरेन में ऐसा नहीं है. तो एक डर लगता है, मतलब इंडिया में प्रैक्टिस करना सेफ है कि नहीं. మనం ఈ 10 మంది విద్యార్థుల గురించి చెప్పుకున్నాం. వీరికి ప్రస్తుతం భారత్లో సీటు దొరకడం కష్టం. వీరిలో సోయామి ఒకరు, కానీ ఆమె కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. భారత్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా డాక్టర్ల సంఖ్య పెరగడం లేదని, తగ్గుతోందని WHO భావిస్తున్న తరుణంలో ఇది జరుగుతోంది. రాబోయే కాలంలో భారత్లో వైద్య సేవలు చౌకగా లభిస్తాయా? నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారా?